పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మార్చి ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు ఎనిమిది దశలలో ఎన్నికలు జరగనున్న విషయం విదితమే ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని సంపాదించాలని ఒకవైపు బీజేపీ ఉత్సాహంతో ఉరకలు వేస్తుండగా మరోవైపు తన అధికారాన్ని పదిలం చేసుకొని మరో ఐదు సంవత్సరాల పాటు అధికార పీఠంపై కొనసాగాలని తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళూరుతున్నది మరి ఇందులో గెలుపెవరిది అధికార పీఠానికి దగ్గరయ్యేది ఎవరు అల్లంత దూరంలో నిలిచిపోయేవారు ఎవరు బీజేపీ ఉపలాటం తీరనున్నదా మమత కోరిక నెరవేరనున్నదా ఆ రాష్ట్రానికి సంబంధించి ఇందుకు లోతైన అధ్యయనం అవసరమే అందుకు ఆ రాష్ట్రం నుంచి వస్తున్న సర్వేలను పరిశీలిస్తే కొందరు పరిశీలకులు మమత నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ విజయం తధ్యం అంటుంటే మరికొందరు తప్పదేమో అనే సంశయంలో ఉన్నారు ఏది ఏమైనా ఆ రాష్ట్ర శాసనసభలోని రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో టీఎంసీ నూట అరవై ఎనిమిది బీజేపీ ఎనభై తొమ్మిది కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ ముప్పై ఐదు స్థానాలు గెలుస్తాయని షైనింగ్ ఇండియా సర్వే చెబుతుండగా వరుసగా నూట యాభై ఎనిమిది టీఎంసీ నూట ఆరు బీజేపీ ఇరవై ఏడు లెఫ్ట్ కాంగ్రెస్కి వస్తాయని ఏబీపీ సి ఓటర్ సర్వే చెబుతున్నది మరో సర్వే టీఎంసీకి నూట యాభై నాలుగు బీజేపీకి నూట ఏడు లెఫ్ట్ కాంగ్రెస్ పార్టీకి కలిపి ముప్పై మూడు స్థానాలు వస్తాయి అని అంటుండగా ఎస్కే డిజిటల్ సర్వే టిఎంసీకి నూట తొంభై రెండు బీజేపీకి అరవై తొమ్మిది లెఫ్ట్ కాంగ్రెస్ కలిపి ముప్పై స్థానాలు వస్తాయని అంటున్నది ప్రియో బంద్ సర్వేలో టీఎంసీకి ఎనభై రెండు బీజేపీకి నూట ఎనభై ఐదు లెఫ్ట్ కాంగ్రెస్ కలిపి ఇరవై నాలుగు వస్తాయని చెబుతుండగా టైమ్స్ డెమోక్రసీ సర్వే ప్రకారం టీఎంసీకి నూట యాభై ఒకటి బీజేపీకి నూట ముప్పై ఒకటి లెఫ్ట్ కాంగ్రెస్ ఫ్రంట్ కలిపి పన్నెండు స్థానాలు లభిస్తాయని చెబుతున్నారు అంకిత్ శర్మ విశ్వవిద్యాలయం సర్వే ప్రకారం టీఎంసీ నూట ఇరవై బీజేపీ నూట అరవై ఒకటి లెఫ్ట్ కాంగ్రెస్ కలిపి కలిపి పదమూడు స్థానాల్లో గెలుపొందుతాయని తెలియవస్తున్నది వీటి సగటును లెక్క కట్టినట్లయితే టీఎంసీ నూట నలభై ఐదు స్థానాల్లో బీజేపీ నూట ఇరవై మూడు స్థానాల్లో లెఫ్ట్ కాంగ్రెస్ కలిపి ఇరవై నాలుగు స్థానాల్లో గెలుపొందుతాయని చెప్పవచ్చు కుల ప్రాతిపదికన ఓటర్లలో చీలిక వస్తే బీజేపీకి లాభిస్తుందేమోనని కొందరు భావిస్తుండగా మరికొందరు అటువంటిది ఏమీ ఉండదని తలపోస్తున్నారు నిజానికి అమిత్ షా ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడు కానప్పటికీ పశ్చిమ బెంగాల్లో ఎన్నికలను వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి మమతా బెనర్జీ కూడా ప్రభుత్వ పథకాలు ప్రజానీకానికి చేరేలా చూసి ప్రజల్లో ప్రతిష్టను పెంచుకున్నారనే చెప్పాలి ఆమె తిరిగి అధికారానికి వచ్చిన వెంటనే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో జనరల్ కేటగిరీ వారికి కుటుంబానికి ఐదు వందల రూపాయలు అదే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి అయితే నెలకు వెయ్యి రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసి ఇలా చర్యలు తీసుకోనున్నట్టు ఓ ప్రకటన చేశారు దీది ఆ ప్రకటన ఒక రకంగా సంచలనం రేపిందని చెప్పాలి అదేవిధంగా చిన్న మధ్య తరహా రైతాంగానికి ప్రస్తుతం సంవత్సరానికి ఇస్తున్న ఆరు వేల రూపాయలను అధికారానికి వచ్చిన వెంటనే పదివేల రూపాయలకు పెంచుతామని కూడా మమతా ప్రకటన చేశారు ఆ ప్రకటన కూడా ప్రజలపై విశేష ప్రభావమే చూపుతుందని చెప్పవచ్చు ఇక న్యూస్ పన్నెండు సర్వే ప్రకారం యాభై నాలుగు శాతం మంది ముఖ్యమంత్రిగా దీదీ ఉండాలని కోరుకుంటుంటే ముప్పై ఐదు శాతం మంది బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థులందరికీ కలిపి మద్దతు ఇస్తున్నారు ఆరు నెలల క్రితం ప్రజానీకంలో తగ్గిన మమతా బెనర్జీ ప్రతిష్ట గత ఆరు నెలలుగా తిరిగి పెరుగుతూ వచ్చిందని ఒక సర్వే స్పష్టం చేస్తున్నది అదే సమయంలో రెండు వేల ఇరవై నవంబర్ నుండి ఆ రాష్ట్ర ప్రజల్లో మోడీ ప్రతిష్ట దిగజారుతూ వస్తున్నది ఏ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందనే అంశంపై జరిగిన ఒక సర్వేలో నలభై మూడు శాతం మంది దీదీకి నలభై రెండు శాతం మంది బీజేపీకి సానుకూలంగా స్పందించారు ఇక ముఖ్యమంత్రి పీఠంపై మమతా బెనర్జీనే ఉండాలని కోరుకునే వారు యాభై రెండు పాయింట్ రెండు శాతం మంది ఉండగా బీజేపీకి చెందిన దిలీప్ ఉండాలనే వారు ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది శాతంగా ఉన్నారు అదే మరో బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్ పాయింట్ ఆరు శాతం మంది ఇటీవల టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సుభేంద్ర అధికారికి రెండు పాయింట్ నాలుగు శాతం మంది అంగీకారం తెలుపుతున్నారు ఏది ఏమైనా ఈ సర్వేల విషయం ఎలా ఉన్నా పశ్చిమ బెంగాల్లోని రాజకీయ పరిస్థితులను అంచనా కడితే లోతుగా అధ్యయనం చేస్తే తిరిగి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారానికి రావడం తజ్యంగా కనిపిస్తున్నది అయితే బీజేపీకి గతంతో పోల్చి చూస్తే ఓట్లు సీట్లు గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఆ పార్టీ నాయకుల ఆశలు తీరే విధంగా అధికారాన్ని అందుకోవడం సాధ్యమయ్యే విషయమేమీ కాదని ఆ రాష్ట్రానికి సంబంధించినంతవరకు నిర్ద్వందంగా చెప్పవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి